అందాల భామ కీర్తి సురేష్ మహానటి చిత్రంతో ఇండియా వైడ్గా పాపులర్ అయింది. భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. సర్కారు వారి పాట చిత్రంలో అందాల ఆరబోతతో రచ్చరచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో నటించాలనే కోరికను కూడా తీర్చుకుంటోంది ఈ భామ. కెరీర్ ప్రారంభమైన తొలికాలంలోనే లేడీస్ సెంట్రిక్ మూవీస్ చేసే ఛాన్స్ని కొట్టేసింది. లేడీ పోలీసుగా లాఠీ పట్టి వెండితెరని దడదడలాడించబోయింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించాడు యాంకర్. అందుకు కొందరు హీరోల పేర్లు చెప్పింది కీర్తి సురేష్. ఆ పేర్లలో తమిళ హీరో జయం రవి పేరు కూడా ఉంది. అతనితో కలిసి ఓ చిత్రంలో జతకడుతోంది. ఆ చిత్రంలో లేడీ పోలీస్గా హల్చల్ చేస్తుందట కీర్తి సురేష్. అయితే గతంలోనూ ఓ చిత్రంలో కొంతసేపు లేడీ కానిస్టేబుల్గా నటించిన ఎక్స్పీరియన్స్ ఆమెకుంది. కీర్తి లేటెస్ట్గా తమిళంలో ఉదయనిధి స్టాలిన్కి జంటగా మామనిధన్ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో సందడి చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా భోలాశంకర్ చిత్రంలో నటిస్తోంది.